समस्या परिष्करించమని ప్రభుత్వాన్ని అడిగితే రవికి అనేక ఇబ్బందులు పెట్టింది ఈ ప్రభుత్వం తరతరాలుగా క్వారీ క్వారీ చేస్తున్న రవి మైన్లు కూడా మూయిపిచ్చింది ఈ ప్రభుత్వం కానీ రవి ఒకే ఒక మాట చెప్పాడు అదేంటో తెలుసా ఫ్లూటు జింక ముందల ఊదు ప్రకాశం పులి ముందల కాదు వైసీపీ నాయకులు ఎంత చెత్తవాలనో చెప్పాలని దానికి ఒకే ఒక ఉదాహరణ చాలు నిన్న ఇక్కడ పాదయాత్ర వస్తుందని తెలుసు పెద్ద పోటుగాడు లాగా వచ్చి ఫ్లెక్సీలు చంపుతారా అరే మీ పార్టీయే వెంటిలేటర్ పైన ఉందయ్యా రేపు అధికారంలోకి వచ్చిన షాక్ కి మీ పార్టీ సత్యమోతం ఖాయం అయినా మీరు మా పసుపు జెండా చూస్తేనే ఉచ్చపడే బ్యాచ్ మీరు మా పాదయాత్రను అడ్డుకుంటారా ఇట్లనే మాట్లాడారు ప్రొద్దుటూర్ లో గుడ్డి వేసేదానికి వస్తే ఆమ్లెట్ వేసి పంపించాం కనీసం వాళ్ళని పరామర్శించేదానికి మీ నాయకుడు కూడా ఫోన్ చేయలా గతంలోనే చెప్పా సాగనిస్తేది పాదయాత్ర అడ్డుకుంటే ఇది వైకాపాకి అంతిమ యాత్ర ఇక్కడున్న అద్దంకి ఆగబ్బా ఎమ్మ స్పీడ్ లో ఉన్నారు మీరు గత 4 సంవత్సరాలు 3 నెలలుగా కేసులు పెట్టినా భయపడకుండా ఎత్తిన పసుపు జెండా దించకుండా మడమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాగా కాపలా కాస్తున్న పసుపు సైన్యాన్ని అందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదములు మిమ్మలందరినీ నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు నా దగ్గర ఎర్ర బుక్ ఉంది ఉందా తెచ్చారా బుక్ ఇదిగో ఎర్ర బుక్ ఉంది ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి పసుపు సైన్యంపై దొంగ కేసులు పెట్టారో వాళ్ళందరి పేర్లు రాసుకుంటున్నా వచ్చేది పసుపు ప్రభుత్వమే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తా సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తా జైలుకు పంపించే బాధ్యత కూడా మీ లోకేష్ తీసుకుంటాడు లోకేష్ ఒక ఎర్ర బుక్ పెట్టుకున్నాను 2024 అధికారం మాదే గెలిచేసాం ఆల్రెడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎర్ర బుక్ పేర్లు అంతా తెలుస్తామంటున్నాను నేను ఇంతకు ముందు చెప్పినా మళ్ళీ చెప్పినా ఆయన ఏడైనా పేర్లు మర్చిపోయింటే నాకు ఫోన్ చేసి మిగతా పేర్లు చెప్తాను నేను మీరు చెప్తాను ఎర్రబుకు ప్రజలకు వచ్చేటప్పుడు ప్రజాస్వామ్యంలో మేము రేపు అధికారంలోకి వస్తే ఏం చేస్తామని చెప్పండి మేము అధికారంలోకి వస్తే అంతు చూస్తామనే మాట చాలా తప్పు మాట ఎందుకంటే గాన అదే పందాలో గాన మేము నడిచిందంటే ఈరోజు మీరు పాదయాత్ర కూడా చేయలేరు ఇప్పుడు పోతా పోతా దారిలోనే వస్తుంది మంగళగిరి పాదయాత్రలో పోయిన తర్వాత 400 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా జరిగినాయి నిన్న కాక మొన్ననే 12,000 20,000 పట్టాలు ఏ రకంగా ఇచ్చినారు ఎందుకు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఇవ్వలేకపోయినాడు 30 లక్షల ఇళ్ల పట్టాలు ఎట్టించినాడు ఇప్పుడు హౌసింగ్ ఏ రకంగా చేస్తున్నాడు ఇన్ని వేల కోట్లతో సంక్షేమ పథకాలు 100,000 కోట్లతో సంక్షేమ పథకాలు ఏ రకంగా చేస్తున్నాడు ఏ రకంగా రాష్ట్రానికి పోర్ట్లను తీసుకుని వచ్చినాడు ఏ రకంగా రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు తెచ్చినాడు ఏ రకంగా ప్రభుత్వ స్కూళ్లను డెవలప్ చేసినాడు ఏ రకంగా ఈరోజు ఆరోగ్య వైద్య వ్యవస్థను డెవలప్ చేసినాడు అనేది పోయి పేదవాడిని అడిగితే చెప్తాడు గాలి మాటలు మాట్లాడుకుంటా ఈ నియోజకవర్గంలో ఒకటి తిట్టాడు రే రారా సవాల్ కానీ లోపల పక్క నియోజకవర్గానికి వింటాడు ఇంకా మీరు కొట్టుకొని చావండి అని చెప్పి ఎమ్మెల్యేలకు చెప్పినాడు